హాయ్ ఫ్రెండ్స్, మీకు ఎప్పుడైనా విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేసేటప్పుడు ఈ ఎర్రర్ కూడా వచ్చిందా? సో ఈ ప్రాబ్లం ఏంటంటే సింపుల్ అండి, రెండే రెండు స్టెప్స్ అండి. ఫస్ట్ వన్ థింగ్ వచ్చేసి మేబీ హార్డ్ డిస్క్ ప్రాబ్లం ఉండొచ్చు. ఓకే, మేబీ హార్డ్ డిస్క్ ప్రాబ్లం ఉండొచ్చు, లేదంటే డివిడి డిస్క్ ఉంటుంది కదా అది ప్రాబ్లం ఉండొచ్చు. మ్యాక్సిమం అయితే 90% డివిడి డిస్క్ మాత్రమే ప్రాబ్లం ఉంటుందండి. ఎందుకు అంటే మనకు డివిడి డిస్క్ మనం చాలాసార్లు వాయిస్ చేస్తూ ఉంటాం, సో అప్పుడు ఏమవుతుందంటే దాని మీద స్క్రాచెస్ అనేవి వస్తాయి, సో దానివల్ల జరిగే ఛాన్స్ ఉంటాయి, అందుకే ఎర్రర్ కోడ్ అనేది వస్తుంది. ఇంకోటి బూటబుల్ పెన్ డ్రైవ్ చేసామనుకోండి, బూటబుల్ పెన్ డ్రైవ్లో కూడా మనం చేసినప్పుడు ఏంటంటే ఒకసారి మనము వేరే వాటిలో పెట్టినప్పుడు వైరస్ వచ్చే ప్రాబ్లం ఉంటుంది, సో దానివల్ల కూడా అది ప్రాబ్లం వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో అందుకని మనము కొత్త డివిడి తీసుకొని డిస్క్ తీసుకొని దాంట్లో వైరస్ ఇన్స్టాల్ చేసి మనం ఇక్కడ ఇన్స్టాల్ చేస్తే వాయిస్ అనేది అయిపోతుంది. ఇంకోటి హార్డ్ డిస్క్ ఎందుకు అంటే హార్డ్ డిస్క్ హెల్త్ బాగాలేనప్పుడు కూడా ఛాన్సెస్ ఉంటాయండి, హార్డ్ డిస్క్ ప్రాబ్లం ఉన్నా కూడా అలా జరుగుతుంది. సో 90% మాత్రం డివిడి డిస్క్ ఉండే ఛాన్స్ ఉంటుంది, సో క్లియర్గా చూసుకుంటే కొత్త సిడిఎస్ చేస్తే సరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.